గుంటూరు నియోజకవర్గ పరంగా కూడా ఇప్పుడు అబ్బాయి చౌదరి ఉన్నాడు, ఇంతకుముందు చింతమనేని చేశాడు కదా, ఎవరు బాగా చేశారు అనుకుంటున్నారు అభివృద్ధి ఇక్కడ? అబ్బాయి చౌదరి చేసింది ఏం లేదు, అరాచకం, తన దగ్గర తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అరాచక పాలన అందించి ఇళ్లపై దాడులు చేపించి ఏ అభివృద్ధి లేకుండా పోలవరం కుడికాలకు సంబంధించిన మట్టినంతా కూడా తవ్వేసి ఇష్టాన్ రాజ్యంగా ట్రిప్పుకు మామూలు కింద రాయుడిపాలెం వాళ్ళ నాన్న దగ్గరికి మూటలు దారేసినటువంటి పరిస్థితి. ఏ ఊర్లోనైనా కొంతమందికి అరే మీరు ఆడింటి మీదకి వెళ్ళిపోండిరా, ఆయన కొట్టేయండిరా, ఈయన ఇది చేయండిరా, నేను ఉన్నా మీ వెనకాల అని చెప్పి అని కనీసం అతను వాళ్ళని పరామర్శించి వాళ్ళకేం తగలకుండా హాస్పిటల్కి వచ్చి వేరే వాళ్ళని ఎందుకు జాయిన్ చేసుకున్నారని చెప్పి హాస్పిటల్ సిబ్బందిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళని ఇలా భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు బయటికి రారు, వీళ్ళు రాకపోతే ఇంకా ఎవడూ రాడు బయటికి, మనకే అందరు ఓట్లు మనకే పడతాయి, ఇంకా ప్రజలందరినీ మభ్య పెడితే అరే వీళ్ళ వెనకాల ఎవడ తిరుగుతలేదురా అని చెప్పి ప్రజల్లో ఒక భ్రాంతిని గురి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లన్నీ మనయే, గెలుపు మనదే అనే ఒక దురుద్దేశం ఏదో ప్లాన్ చేసి ఇది చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు. అబ్బాయి చౌదరి మళ్ళీ లండన్కి టికెట్ బుక్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నాడు, వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి ఇదే రోజున నామినేషన్కి చాలామంది జనం వచ్చారు కదా, దాన్ని ఏమంటారు మరి? ఏలూరు ఫైర్ స్టేషన్కి వెళ్ళి అడిగితే చెప్తారు, ఆడవాళ్ళకి 300 రూపాయలు కూలి, ఆటోకి 1000 రూపాయలు కిరాయి ఇచ్చి తెచ్చుకున్నటువంటి మనుషులు. కిరాయిగా ఇవ్వకుండా మనుషులు తన సొంత డబ్బుతో పెట్రోల్ కొట్టించుకుని వెళ్తే అది అభిమానం, డబ్బులు ఇచ్చి తీసుకెళ్లేదు అది అభిమానం కాదు. అది మరి అలాంటి అభిమానం చింతమనేనికి ఉందనుకుంటున్నారా? సొంత బండి, సొంత పెట్రోల్ తెచ్చుకుని అది సొంతం ఆయనకి, ఆయనకి ఇప్పుడు కాదు ఎప్పటికీ సొంతమే, ఇప్పుడు కాదు. నేనున్నాను 10 బళ్ళు నాయి, 10 మందిని ఎక్కించుకుని 10 బళ్ళ మీద 10-20 మంది మేము సొంతంగా వెళ్తాం, అది అభిమానం. ఈయన ఆయన ఫుడ్, ఆయన డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళి కొట్లు కడ తింటాం, ఇది చేస్తాం, తాగి దెబ్బతాగి ఇది చేస్తాం, మాట్లాడతాం కాదు కదా. మా సొంత రూపాయలతో అభిమానంతో ఆయన దగ్గరికి ఎక్కడికి కాదు ఎక్కడికైనా సరే వస్తాం, మా ఆస్తుల్నే ఇదే చేసైనా సరే ఆయనకి సిద్ధంగా ఉన్నాం మేము, ఆయన వెనకాల ఉండడానికి నిత్యం ఎల్లప్పుడు కూడా. మరి పోయినసారి అబ్బాయి చౌదరిని ఎందుకు గెలిపించారు అసలు? అంటే 2 సార్లు చేశారు చింతమనేని, అంటే బాగా చేయలేదని గెలిపించారా, లేదంటే కొత్త చూద్దాం అనుకుంటున్నారా, దేని గురించి అసలు? అది అబ్బాయి క్రెడిట్ ఏం లేదు, అబ్బాయి క్రెడిట్ అందులో 0%. అది జగన్ నన్ను ఒకసారి చూడండి, నన్ను ఒకసారి చూడండి, నేను నాన్న లేని పెట్టిన, బాబాయ్ లేని పెట్టిన, అది ఇది అని చెప్పి ఒక్కసారి జనం పడిన ట్రాప్లో పడినటువంటి విషయం తప్పితే అందులో ఏమీ లేదు. ఒక్కసారి అనే దెబ్బలు పడిపోయారు, ఒక్కసారి అది ఒక్కసారి ఆఖరిసారి అయిపోయింది, ఇక జన్మలో రాడు జగన్. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్, అబ్బాయి చౌదరి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చింతమనేని ప్రభాకర్ అయితే బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటే ఆయన మంచి చేస్తాడని. మేమంటే జనసేనకు ఓటేసి ఉన్నా కిందసారి, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, జనసేనకి కిందసారి ఓటేసా, అయినా కానీ ప్రభాకర్ గారు ఈసారి వస్తే బాగుంటుందని, కూటమి అభివృద్ధి కదా గెలుస్తారని. అంటే పవన్ కళ్యాణ్ చెప్పారని ఈసారి టీడీపీకి వేద్దాం అనుకుంటున్నారా, లేదంటే దేని గురించి అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గురించి కాకపోయినా గత 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రభాకర్ గారు బాగా చేశారు. కిందసారి నేనంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానం తెసా, ఈసారి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కాకపోయినా ప్రభాకర్ గారిని చూసైనా వేయాలని నా ఇష్టంతో వేద్దాం అనుకుంటున్నా ఓటు. అంటే ఇప్పుడు మెయిన్ ఇక్కడ చూసుకుంటే కనుక అభివృద్ధి పరంగా అబ్బాయి చౌదరి ఏం చేశాడు అనుకుంటున్నారు అసలు మొత్తం నియోజకవర్గంలో? అభివృద్ధి పరంగా అబ్బాయి చౌదరి అంటే గత 10 ఏళ్ళగా 10 సార్లు చేసిన ఎమ్మెల్యే గారు బాగా చేశారన్న, ప్రభాకర్ గారు బాగా చేశారు. మెయిన్ ఏలూరు పార్లమెంట్ పరిధి చూసుకుంటే కనుక పుట్ట మహేష్ యాదవ్, కారుమూరు సునీల్ పొడి చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మహేష్ యాదవ్ గారే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే దేని గురించి? యువత కదా. అంటే మరి స్థానికుడు కాదు కదా, ఇక్కడ కాదు కదా, ఇక్కడ ఒకటి కాపోయినా చేస్తారని నమ్మకం ఉంది అందుకని. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, చింతమనేని మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, ఎవరు మాజీ అవ్వచ్చు, ఎవరు ప్రస్తుత ఎమ్మెల్యే అవ్వచ్చు అనుకుంటున్నారు? చింతమనేని ప్రభాకర్ గారే కావాలనుకుంటున్నాం మేము ప్రస్తుతానికి అయితే. అబ్బాయి చౌదరి గారు ఫస్ట్ టైం కాబట్టి చదువుకున్న ఇవ్వకూడదు అనుకున్నాము, ఆయన చేస్తాడు అనుకున్నాం, కానీ మన మాజీ ఎమ్మెల్యే గారు పోసిన రోడ్లే ఇంకా 2వ 3వ మిగిలిపోయిన రోడ్లు ఈయన అబ్బాయి చౌదరి గారు పోసాడు. ఏదైనా మా నోటు దృశ్యం అంటాం తప్ప మాజీ ఎమ్మెల్యే గారు చేతంలో ఆయన కంటే సాటి ఎవరు లేరు మాజీ ఎమ్మెల్యే గారి కంటే, అబ్బాయి చౌదరి ఎంతకంతే. అంటే ఎంతకంతే అంటే ఎలాగ అంటే అభివృద్ధి పరంగా చేయరా, లేదంటే సంక్షేమ పథకాలు రావా, దేని గురించి అంటారు అలాగా? ఏదైనా మన సమస్య ఉండి చెప్తే పట్టించుకున్న నాదులు లేడు ఇవాళ ఏ వాళ్ళంటారు అంటారు వాళ్ళు అంటారు కానీ పట్టించుకున్న నాదులు లేడు వాళ్ళ. మరి ప్రతి సమస్య మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆఖరికి ఈడబ్ల్యూఎస్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ వాలంటీర్ ద్వారా తెచ్చుకోవచ్చు, పెన్షన్ కావాలన్నా వాలంటీర్ ద్వారా తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు కదా గవర్నమెంట్ జగన్ ఎప్పటి నుంచో. ఇక అవన్నీ ఉత్తిత్తు మాట్లాడినన్న, అనాసర మాటలు అవన్నీ. ఏదైనా మాజీ ఎమ్మెల్యే గారు ఇస్తేనే బాగుపడుతుంది ఎందులో నియోజకవర్గం.
గెలిపించుకుంటాం ఈసారి. ఎంత మెజార్టీ వస్తుంది? వస్తుంది ఒక 35-30 మెజార్టీతో గెలిపించుకుందాం అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మెయిన్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే కనుక అనూహ్యంగా ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు పుట్ట మహేష్ అలాగే కారుమూరు సునీల్. ఎవరికి వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? మహేషే గీర్తం అనుకుంటున్నాం ఎంపీగా. ఎందుకని? ఆయన చదువుకునే ఎవడు కాబట్టి చేస్తాడని మాకు నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ఏలూరు అంటే వెనకబడిందని అనుకుంటున్నారా, లేదంటే వైసీపీ గవర్నమెంట్ డెవలప్ అయింది అనుకుంటున్నారా ఏలూరు పరంగా చూసుకుంటే? అందుకేత గత ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రం రేపు పొద్దున అమ్ముకునేంత పరిస్థితి కూడా వస్తుందిగా. ఇక ఎంతకంత అనవసరం మన జగన్ పరిపాలనలో. పైన చంద్రబాబు కింద దెందులూరు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం మేము. అది